మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మరొకసారి మనం కలుసుకోవడానికి కృప చూపిన దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నా సహోదరులారా, ఈ క్రీస్తు జన్మదిన పండుగ, క్రిస్మస్ వేడుక మనం ఇంకొక వారం రోజులు దగ్గరయ్యాం. దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ ఆరాధనలో, క్రిస్మస్ సందేశంలో పాల్గొనడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చారు. నా ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువు దివి నుండి భూలోకానికి రాకముందు, యేసుక్రీస్తు పుట్టుకకు ముందు, యేసుక్రీస్తు పుట్టుక తర్వాత కొన్ని చాలా గొప్ప కార్యాలు జరిగాయి. 400 సంవత్సరములు నిశ్శబ్ద కాలం తర్వాత గాబ్రియేలు దూత జకరియా గారికి దర్శనం ఇవ్వడం, జకరియా గారికి ఎలిజబెత్కు జననం, బాప్తిజం ఇచ్చి యోహాను పుడతారని తెలియపరచడం, ఆ తర్వాత జకరియా గారు అనుమానించగా ఆయనకు మాట రాకపోవడం, తర్వాత మరియమ్మ గారికి గాబ్రియేలు దూత దర్శనం ఇవ్వడం, నీకు సర్వోన్నతుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పడం, ఆమె ఇది ఎలా సాధ్యము అని ఆవిడ ప్రశ్నించడం, తరువాత యోసేపుని దేవుడు ఓదార్చి ధైర్యపరిచి యోసేపుతో మాట్లాడడం, ఇలాంటి కార్యక్రమములన్నీ చాలా జరిగాయి. ఇక యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తరువాత ఇంచుమించు ఒక 2.5-3 సంవత్సరాలకి యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రాన్ని చూసి బయలుదేరిన జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి రావడం, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తరువాత రకరకాల పరిణామాలు యోధా దేశంలో, యెరూషలేములో జరగడం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆయన పుట్టిన వెంటనే పరలోకం నుంచి ఒక దేవదూత భూలోకానికి పంపించబడింది. ఆ దేవదూత వచ్చి గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి గొర్రెల కాపరి దగ్గర నిలవబడగానే ఆ ప్రకాశమానమైన వెలుగు చూసి గొర్రెల కాపరులు భయపడ్డారు. అప్పుడు దాకా చీకట్లో ఉన్నవారు ఒక్కసారే దేవదూత వచ్చి వెలుగు రాగానే ఎవరికైనా భయం వేస్తుంది. గొర్రెల కాపరనే కాదు, ఎవరికైనా భయం వేస్తుంది, భయపడ్డారు. అప్పుడు లూకా సువార్త 2:9, 10 ప్రకారం దూత చెప్పిన మాట, యేసు ప్రభువు పుట్టగానే పశువుల పాకలో, పొత్తి గుడ్డలలో యేసుక్రీస్తు ప్రభువు ఉండగానే మొట్టమొదటి మాట, దూత చెప్పిన మాట, భయపడుకుడి, భయపడుకుడి. యేసుక్రీస్తు ప్రభువు పరలోకంలో నుంచి భూలోకానికి రాగానే భయం పోగొట్టడానికి ఇచ్చిన ప్రవచనం భయపడొద్దు. రకరకాల భయాలు, పాపభీత అనే భయం, అవమానం అనే భయం, లేకపోతే రకరకాల పరిస్థితులనే భయం, అన్ని రకాల భయాలతో అట్టుడికి పోతున్న ఈ భూమి మీదకి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని అద్వితీయ కుమారుడు ఈ భూలోకానికి అడుగు పెట్టగానే చెప్పిన మాట, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసు. భయపడొద్దు అనే మాట దూత మొట్టమొదటిసారిగా యేసు ప్రభు జననమైన వెంటనే చెప్పిన మాట. చాలా మంది బైబిల్లో భక్తి పరులే, భయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భక్తి పరులే, దేవునితో అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్లే భయపడిన సందర్భాలు ఉన్నాయి. ఒక ముగ్గురు గురించి మనం ధ్యానించుకుందాం. ఎందుకు అనంటే, యేసు ప్రభుతో అన్యోన్య సహవాసము చేస్తా, యేసు ప్రభువు వెలుగులో నడిచినట్లుగా ఆయన వారు కూడా వెలుగులో నడుస్తా భయపడిన వారే భయంతో భయపడుతున్నప్పుడు, ఇక సామాన్య మానవులు భయపడకుండా ఎలా ఉంటారు? ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా భయపడట్లేదు భయపడని వారు ఎవరైనా ఉన్నారు అని అంటే మనం కొద్దిగా వారిని విచిత్రంగా చూడొచ్చు. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనములలో ఆదాము గారు దేవుణ్ణి చూసి భయపడ్డారు. మట్టిని తీసి మనిషిగా దేవుని స్వరూపంలో చేసుకుని తనకు సహకారిగా భార్యనిచ్చి ఏదైనా తోటలో ఉంచి సంధ్య వేళ ఆదాముతో అవ్వతో సంభాషించడానికి దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉండి వారికి ఆ తోటలో ఉన్న అన్ని ఫలాలు భుజించమని చెప్పి ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు భుజించొద్దు అని అంటే రకరకాల కారణాల వల్ల అవ్వమ్మ గారు సాతాను మాట వినడం వల్ల అది తీసుకొచ్చి ఆదాము గారికి ఇవ్వడం వలన ఆజ్ఞ అతిక్రమం చేసి వారికి ఉన్న ఆ మహిమ శరీరములు పోగొట్టుకుని భయంతో ఉన్నప్పుడు వారికి సిగ్గనేది తెలిసినప్పుడు దేవుడు వస్తే 9వ వచనం 10వ వచనంలో అంటాడు ఆదాము గారు, దేవా దేవుడా నీ దగ్గరికి రావడానికి నీ ఎదురుగుండా రావడానికి నాకు భయం వేస్తుంది. నువ్వు నన్ను ఇంత మంచిగా చూస్తే నువ్వు నన్ను ఇంత మంచిగా తయారు చేసి అన్యోన్య సహవాసం నీతో చేయటానికి నువ్వు కృప చూపిస్తే నేను పాపం చేశాను, చేతగాని వాడిని అయిపోయాను అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆయన వంక ఆశగా చూశాడు, బాధగా కూడా చూశాడు. నా సహోదరి సహోదరుడా, దేవుని చేత దేవుని స్వహస్తాలతో చేయబడిన ఆదాము కూడా భయమేసింది. ఆయన దేవుడితో అంటాడు, నేను సహకారిగా ఉండడానికి నాకు భార్యనిచ్చావు, ఆకలి తీర్చుకోవడానికి తోటలో పళ్ళు ఇచ్చావు, దాహం తీర్చుకోవడానికి నాకు దాహం వేయకుండా ఉండడానికి తోటలో నదులు పెట్టావు, నేను అటు ఇటు వెళ్ళిపోకుండా ఏ ప్రమాదం నా దగ్గరికి రాకుండా తోట చుట్టూ కంచేశావు. అయినా కానీ నేను బుద్ధిహీనత వలన నా చేతగాని తాను వలన నా భార్యను జాగ్రత్తగా నేను ఏలుకోపోవడం వలన నేను పాపం చేశాను, తప్పు చేశాను. అలాగంటే దేవుడు వచ్చి ఏం పగబట్టేసేసి ఆదాముని అవని చంపేయలేదండి అక్కడ, లేకపోతే నువ్వు తప్పు చేశావని తీర్పు తీర్చలేదు, లేకపోతే పరిహాసం చేయలేదు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన శరీరమునే చింపి ఆదాము అవ్వ దిశములను కప్పి ఆయన రక్తము ద్వారా వారికి పాప క్షమాపణ ఇచ్చి వారిని బ్రతికించాడు. మన దేవుడు తన శరీరాన్ని మన కొరకు నలుగగొట్టుకున్న దేవుడు. మన దేవుడు తన శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆయనలో ఉన్న ప్రతి అణువు రక్తాన్ని మన కొరకు చిందించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుని జననంలో దోతొచ్చి చెప్తుంది, భయపడొద్దు. మన దేవుడు నిలదీసే దేవుడు కాదు, మన దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు. ఒకవేళ నువ్వు పడిపోయిన పరిస్థితిలో ఉండి భయపడుతున్నావేమో, యేసుక్రీస్తు అనే దేవుడు నిన్ను నిలబెడతాడు తప్ప ఎందుకు ఈ పాపం చేశావని నిలదీసే దేవుడు కాదు. మన దేవుడు పాపములను రక్షించే దేవుడు. ఆయన పేరు యేసు. ఆ యేసు 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 అనే ఆ పేరే అది పరిమళ తైలము వంటిది, పోయబడిన పరిమళ తైలము వంటిది, సువాసనిచ్చే సుగంధ ద్రవ్యము వంటిది. ఆ యేసు యేసు అనే ఉచ్చారణ చాలు దుర్గంధమైన కంపు కొడుతున్న మన బ్రతుకులకు సువాసన ఇస్తుంది ఆ పేరే. ఆ దేవుడే చెప్తున్నాడు ఈ క్రీస్తు జన్మదిన పండుగలు, ఈ వేడుకలు. నా సహోదరుడా సహోదరి, ఏ భయంతోనూ ఉన్నావు? ఆదాం గారు భయపడ్డారు, కానీ గొప్ప దేవుడు తన పేరుతో తన సుగంధ ద్రవ్యముల పేరుతో ఆ దుర్గంధాన్ని తీసేసి వారికంటూ ఒక జీవితాన్ని ఇచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు. రెండవ ఆయన మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం ఏలియా గారు రోషం కలిగిన దేవుని సేవకుడు. ఆయన పట్టుదలతో ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరములు వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థన చేయగా వర్షం కురిసింది. అంత గొప్ప దైవజనుడు ఆయన కర్మేలు పర్వతము మీద 450 మంది బయలు ప్రవక్తలు, ఇంకా ఎక్కువగా గట్టిగా మాట్లాడుకోవాలంటే 850 బయలు ప్రవక్తలను దేవుని నామము పేరిట రోషము కలిగిన వాడి వారిని హతమార్చేశాడు. ఆ దేశంలో బయలు బలిపీఠాలు లేకుండా దేవుడి బలిపీఠం ఒకటే ఉండాలని ఆకాంక్ష కలిగిన వ్యక్తి, రోషం కలిగిన వ్యక్తి, దేవుని కొరకు తాపత్రయపడే వ్యక్తి, దేవుని కొరకు మండిపోయే వ్యక్తి. కానీ యెజెబెల్ ఒక స్త్రీకి భయపడి బద్రి వృక్షం దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇంకా చాలు నాయన, ఇంకా చాలు, నా ప్రాణాన్ని తీసేసుకొని ప్రార్థన చేశాడు. భయపడ్డాడు, పారిపోయాడు బద్రి వృక్షం కిందకి. తన సహచరుడిని కూడా సగం దూరం తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేసేసి ఈయన మాత్రం ఒంటరిగా వెళ్ళిపోయి బద్రి వృక్షం దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు మోకరించి, ప్రభువా నన్ను తీసేసుకో. మన దేవుడు భయపడే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, ధైర్యంతో నిలిపే దేవుడు. ఆయన నిద్రపోతా ఉంటే దేవుని దోత వచ్చి తట్టి భోజనం పెట్టి ధైర్యపరిచి, భోజనం చేయి, నీకు బహు గొప్ప పని నీ ముందుంది అని ధైర్యపరిచాడు, అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చే రక్షకుడు మన గొప్ప దేవుడు. ఆయన సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన పేరే ఇమ్మానుయేలు, మనకు తోడుగా ఉండే దేవుడు, మరణము వరకు మనల్ని నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. భయపడవలసిన అవసరం లేదు. రకరకాల పరిస్థితులు మన మీదకి వస్తాయి. శత్రువులు మన మీద దాడి చేయటానికి వస్తారు. వారు విజయం సాధించినట్టుగానే మనకు కనపడతారు. కానీ ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండి విజయశీలుడైన దేవుడు, విజయ ధ్వజమైన దేవుడు మనల్ని గెలిపించి ఆయన మహిమ మన మీద ఉదయించేటట్లు చేస్తారు యేసుక్రీస్తు ప్రభు. నా సహోదరుడా, దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు మంచి పనులు చేసే, దేవుని పక్షమున రోషము గలవాడై ఉండే, భక్తి కలిగిన వాడివై ఉండే, దేవుని పని మనసా వాచ కర్మన శ్రద్ధగా చేస్తా ఉన్నవాడివే, కానీ కానీ భయపడిన ఒక పరిస్థితులు వస్తే మనల్ని ధైర్యపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దోత వచ్చి ఆ గొర్రెల కాపరులతో చెప్తుంది, భయపడద్దు, భయపడద్దు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు సువర్తమానం నేను చెప్పడానికి వచ్చాను. భయపడుతున్న వారులారా మీరు భయపడకండి, మన దేవుడు మన పక్షాన ఉన్నారు. మూడో వ్యక్తి దావీదు గారు, మహారాజు, దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడు. శత్రువుల ఎదుట లేకపోతే శత్రువులు కళ్ళు మూసుకుంటే సింహస్వప్నంలాగా కనపడేవాడు. దావీదు గారి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, సింహము వంటి గుండె కలిగిన వారికి కూడా దావీదు పేరు చెప్పితే ఆ గుండె నీరు కారిపోయేది. సింహం వంటి గుండె కలిగిన వాళ్ళకి కూడా, మా అయితే దావీదు ఆ పొట్టివాడు అని సంబోధిస్తారు. ఎందుకంటే అప్పుడున్న వాళ్ళందరూ ఉన్నత దేహులు. అంత ఉన్నత దేహులైనా సరే, అంత పెద్ద ఎత్తున్న వాళ్ళు, శారీరక దారుఢ్యం ఉన్న గొలియాతు లాంటి వారైనా సరే దావీదు పేరు చెప్పితే భయపడిపోయేవారు. దావీదు అంటాడు, సింహం వచ్చింది రాజా, సింహాన్ని నేను చీల్చేశాను, ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని చీల్చేశాను, తోడేలు వచ్చింది, తోడేలు నేను చీల్చేశాను. అంత ధైర్యం కలిగిన వాడు దావీదు. ఎలుగుబంటిని చీల్చడం అనేది ఆషామాష విషయం కాదు. ఎలుగుబంటి చెట్లు ఎక్కేస్తుంది, నీటిలో పారిపోదాం అనుకుంటే నీటిలో ఈత కొడుతుంది, పరిగెడదాం అనుకుంటే వెనకాల పరిగెడుతుంది. అలాంటి ఎలుగుబంటిని కూడా పట్టుకుని కుక్కను చీల్చినట్టుగా చీల్చేసిన ధైర్యశాలి దావీదు. ఆయన కీర్తనలో రాస్తారు, నాకున్న ఆపదలన్నిటిలో నుండి, నాకు కలుగు భయములన్నిటిలో నుండి నువ్వు నన్ను తప్పిస్తావు. సౌలు చేత, అబ్షాలోము చేత, శత్రువుల చేత ఆ చీకట్లో తరమబడి పరిగెడతా గుహల్లో దాక్కుంటున్నప్పుడు ఆయన వెనకాల 400 మంది ఉన్నారు. ఆ 400 మంది సెక్యూరిటీకి కాదు, లేకపోతే కాపలాదారులు కాదు, సైనికులు కాదు. దావీదు గారు ఏం చేసేవారంటే ఆ 400 మందిని ఆ ప్రక్కకి అటు ఇటు పంపించేసి ఈయన మాత్రం ఒక్కడ వెళ్ళి గుహలో ఉండేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు. అయినా ఆయన రాస్తారు కీర్తనలో, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నువ్వు నన్ను తప్పిస్తావు. ఎందుకు వచ్చింది భయం? ఒక్కొక్కసారి దేవుడే ఆ భయంలోనికి మనల్ని తీసుకెళ్తారు. దేవుడే కావాలని భయంలోనికి తీసుకెళ్తారు. ఆ భయంలోనికి తీసుకెళ్లిన దేవుడే మనకు తోడై ఉండి ఆ భయములన్నిటిలో నుండి మనల్ని తప్పిస్తారు. ఆయన ఔన్నత్యం మనం తెలుసుకోవాలని, మన విశ్వాసములో ఎదగాలని. దావీదుకు దేవుడైన వాడే దావీదు వంశంలో కుమారుడిగా కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చారండి. అది మన యేసుక్రీస్తు గొప్పతనం. దావీదుకు దేవుడే దావీదు కుమారుడని కూడా పిలిపించుకున్నారు ఆయన. మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే, యేసయ్యను హృదయపూర్వకముగా ఆరాధిస్తే మన దేవుడు మన దుర్గంధాన్ని తొలగించే దేవుడు. భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ఏదో రకరకాల పరిస్థితుల్లో నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, కారణం ఏదైనా అవని తప్పు జరిగింది, భయం వచ్చింది. ఆ భయం ఒకవేళ మనుషుల దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆప్తులైతే ధైర్యపరుస్తారు తప్ప భయాన్ని తీయలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టుకతో మనకిచ్చిన వాగ్దానం భయపడద్దు, భయపడద్దు. రెండవది, ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానము, మహా సంతోషకరమైన సువర్తమానము. ఏంటి ఆ సువర్తమానము? పాపుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి యోబు గ్రంథము 39వ అధ్యాయము 22వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏమిటా మాట అంటే, అందరికీ భయమును పుట్టించు మరణం, ఆ మరణమును వెక్కిరించు రక్షకుడు అని ఉంటుంది. అందరికీ భయం పుట్టిస్తుంది మరణం. ఆ మరణాన్నే యేసుక్రీస్తు ప్రభు వెక్కిరించారు. ఎలా అంటే, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణమును జయించి గెలిచి లేచిన వాడు పునరుద్ధానుడైన మన యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు జననంలో, యేసుక్రీస్తు పుట్టిన వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నా సహోదరి సహోదరుడా భయపడొద్దు. ఏందా సువర్తమానము అని అంటే, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనములో ఆయన పక్షపాతి కాదు. కొర్నేలి కుటుంబం అన్య కుటుంబమే, కానీ పేతురు వస్తున్నాడు అనేసరికి ఆ ఫ్యామిలీ మీటింగ్ పెట్టాడు కొర్నేలి. అప్పుడు కొర్నేలి అంటాడు, ప్రభువు నీకు చెప్పిన మాటలు మాకు వివరించు, మేము రక్షణ పొందుతాం. దేవునికి స్తోత్రం. ఆయన పక్షపాతి కాదు. ఆయనకి వర్ణభేదం లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు. అన్నిటికీ పరిష్కారం ఆయనే. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే భయపడద్దు. సువర్తమానము ఏంటి? ఆ సువర్తమానం అని అంటే 36వ వచనంలో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీకు నాకు ఆయన రాజు. నీకు నాకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ నిందొచ్చినా, ఏ బాధ వచ్చినా, ఒకవేళ నువ్వు భక్తి కలిగిన వాడవై ఉండి జారిపోయి పడిపోయినా, ఒకవేళ భక్తి కలిగిన వాడవై ఉండి నువ్వు త్రోవ తప్పిపోయి దేవుని దగ్గరికి రాలేని పరిస్థితులలో ఉన్నా, నా సహోదరుడా సహోదరి, నీకు శుభవార్త. భయపడవలసిన అవసరం లేదు. మన కోసమే ఆయన ఈ లోకానికి వచ్చారు. నువ్వు తప్పిపోయావా? నువ్వు తప్పిపోయినా సరే నిన్ను వెదకి రక్షించుకునేవాడు యేసు ప్రభు. తప్పిపోయావని చెప్పి దేవునికి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. చాలా వరకు క్రిస్మస్ పండుగ అంటే చీరలు, కూరలు, సారెలు, సందడులు. ఇది కాదండి. ఒక శుభవార్త ఏంటంటే, భయంతో వణికిపోతున్న మనకి, భయంతో అల్లాడిపోతున్న మనకి, భయంతో దూరమైపోతున్న మనకి దేవుడిచ్చిన వాగ్దానం భయపడొద్దు. నా సహోదరుడా సహోదరి, ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. మనకు ధైర్యం ఇచ్చే దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉంటే మనకెప్పుడూ ఆనందమే. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం. ఆ యేసుక్రీస్తు ప్రభు మన హృదయాలలో జన్మిస్తే, మన హృదయాలలో ఆత్మీయ క్రిస్మస్ జరిగితే, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు మనకి నిత్య సంతోషమే. మనల్ని కాపాడే దేవుడు, కునుకక నిద్రపోని దేవుడు, మనకి కాపరి అయిన దేవుడు. గాఢాంధకారపు లోయలలో సంచరించినా సరే మనం భయపడక, చిరకాలము దేవుని సన్నిధిలో ఉండగా కృపాక్షేమములు మన వెంట వచ్చేటట్లు చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇంకా భయమేలా? భయపడవలసిన అవసరమే ఉంది. నీ ముందు యేసుక్రీస్తు ప్రభు కాపరిగా నడుస్తుండగా ఆయన అడుగు జాడల్లో నడుగుతాం. ఆ గొర్రెల కాపరులకు దోతొచ్చి చెప్పిన మాట, భయపడద్దు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ వాక్యం వింటున్న మనందరికీ సువర్తమానం. భయపడద్దు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మనందరి కోసం జన్మించారు. ఆయన రక్షకుడు. రక్షకుడు అంతే. ఇంకా ఏ భయంలో నుంచైనా తప్పించగలిగిన సమర్థుడైన రక్షకుడు మనకున్నారు. ఆ దేవుణ్ణి స్తుతిద్దాం, మహిమపరుద్దాం. దేవుడి మాటలన్నింటినీ దీవించును గాక. మీ అందరికీ, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు యేసుక్రీస్తు నామమున నా తరపున నా కుటుంబం తరపున క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. We wish you a happy merry Christmas. God bless you all.